అందరికీ నమస్తే అండి. ఈరోజు అమెజాన్ నుంచి కొన్ని ఐటమ్స్ వచ్చినాయండి. నేను ఏం తెప్పించుకున్నానో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. ఇవి చూపించే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ ముందు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లైక్ చేయటం మర్చిపోద్దండి. వీడియోలోకి వెళ్దామండి. నా పూజా రూమ్లో చాక్ పీస్తో ముగ్గు వేస్తుంటే కనిపిస్తలేదండి. అలానే బియ్యం పిండితో వేస్తుంటే అంతా అంటుకుపోతుంది, రఫ్గా అయిపోతుంది, చేతులు కదా అంటుకుపోతుంది. సో ఏం చేయాలనే సొల్యూషన్ నేను చూసుకుంటే నాకు అమెజాన్లో ఈ షీట్ దొరికిందండి. ఈ షీట్ తెప్పించుకుని నేను వైట్ పెయింట్ ఉంటుంది కదా, వైట్ పెయింట్తో ముగ్గులు వేసేయచ్చు కదా అని షీట్ ఒకటి తెప్పించానండి. దీన్ని రెడీ చేసుకుంటాను. మొత్తం అంతా వేయట్లేదండి, ఖాళీ కింద దేవత విగ్రహాలు పెట్టి చోట వేసి రౌండ్గా ముగ్గేద్దామని చెప్పి ఇది తెప్పించుకున్నానండి. ఇవండి, జ్యువెలరీ మేకింగ్ చేస్తున్నాను కదా, వాటి కోసము అవి జ్యువెలరీ ఆభరణాలు చేసేటప్పుడు దీంతో చేస్తున్నానండి. చాలా కష్టం అవుతుంది, ఇది కూడా పాడవుతుంది టైలరింగ్ది కత్, ఇది సిజరు. సో దానికోసమని ఇంకా ఇది బెస్ట్ కదా అని ఇవి పెట్టుకున్నానండి. రెండు బెండింగ్ వైర్ కట్ చేసుకున్న స్టోన్స్ అది కట్ చేసుకున్న ఇది బాగుంటుందని ఈ రెండు పెట్టానండి. ఇవి అమ్మవారికి బుట్టల కింద రెడీ చేస్తే బాగుంటాయని చెప్పి ఇవి చూశాను. దేనికన్నా యూజ్ అవుతాయని ఇవి పెట్టానండి. చెవులకి బుట్టలు చేస్తాం కదా మనం, ఆ బుట్టలకి అవి రెడీ చేయడానికి ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ మ్యాచింగ్ లాగా రెడీ చేసుకోవచ్చని ఇవి పెట్టుకున్నానండి. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి, అన్ని కలర్స్ వచ్చినాయి. శ్రీరామనవమి వస్తుంది కదా, అందుకు రాముల వారిని సీతాదేవిని చేయటం కోసము నేను ఈ రెండు ఇలా తెప్పించుకున్నానండి. ఇవిగోనండి, చిన్నగా చాలా బాగున్నాయి. రాముల వారి ఫేస్ అండి. నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. సీతాదేవి రాముల వారునండి. శ్రీరామనవమికి పూజ కోసమని తెప్పించుకున్నానండి ఈ రెండు. మరి ఈ సీతారాముల్ని నేను శ్రీరామనవమి రోజు ఎలా అలంకరించుకుంటాను, ఎలా పూజ చేసుకుంటాను అని మీరు చూడాలనుకుంటున్నారు కదండి. అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజా విధానం అంతా శ్రీరామనవమి రోజు నేను చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.